గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను బెంగళూరు వచ్చాను. అక్కడ చార్సి అనే హోటల్లో రూమ్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఆ రూమ్ చూపించబోతున్నాను. ఇదే రూమ్ ఎంట్రన్స్. ఇక్కడ క్యాంటిక్ డిజైన్ పిక్చర్ ఉంది, కింద ఒక మొక్క ఉంది. ఇదంతా హాల్. ఇదేమో డైనింగ్ టేబుల్, రెండు కుర్చీలు. ఇక్కడంతా వాటర్ బాటిల్స్, కెటిల్, కాఫీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది ఫ్రిడ్జ్. ఇది ఒక రూమ్ ఉంది, ఇదంతా కూర్చొని. ఇది ఇక్కడ ఒక టీవీ ఉంది. ఇది ఒక షో కేసు, అది ఒక షో కేసు. ఇక్కడ కూర్చొని రాసుకుంటారేమో. ఇక్కడ కూడా ఇందాక చూసిన లాంటిది ఒక పిక్చర్ ఉంది. ఇక్కడ బొమ్మ ఉంది. ఇక్కడ నుంచి చూస్తే బయటికి వ్యూ ఈ బెంగళూరు అంతా కనపడుతుంది. అక్కడ బిగ్ బిగ్ లైట్స్ ఉన్నాయి కదా, ఈ స్టేడియం. ఇక్కడ అక్కడ కనపడుతుంది కదా గ్రౌండ్, అదేమో బెంగళూరు క్లబ్. అది విజయ్ మాలియాస్ హౌస్. అండ్ దాని పక్కదేమో అది కూడా ఒక టైప్ ఆఫ్ హోటల్, దాని పేరు ఏంటి నాకు తెలియదు. చైర్స్ బాగా మెత్తగా ఉన్నాయి. ఇది కూడా ఒక పెయింటింగ్. ఇప్పుడు ఇంటి పక్క సోనీ టీవీ. ఇదే మాస్టర్ బెడ్రూమ్ లాగా ఉంది. ఈ పరుపు కూడా బాగా మెత్తగా ఉంది. ఇదేమో చైర్. ఇక్కడ కర్ర ఉంది కదా, దీని అంటే ఇలా పైకి వస్తుంది ఆటోమేటిక్ గా అలాగా. ఇక్కడ మళ్ళీ ఒక టీవీ. ఇదేమో ఇక్కడ కూర్చొని ఇలా చూపించినట్టే ఏదో రాసుకోవటానికి. ఇదంతా బెడ్. అక్కడ కూడా వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఇక్కడంతా ఎక్కడ టైం, ఇది అన్నిటికి లైటింగ్ కి ఇంకా ఎక్కడ టైం అయినా చూపిస్తుంది. ఇది ఇప్పుడు బాత్రూమ్ చూద్దాం. బాత్రూమ్ కూడా బాగుంది. ఇక్కడ రెండు వాష్ బేసిన్స్ ఉన్నాయి. ఇంకా షేవింగ్ కిట్స్ అన్ని ఉన్నాయి. హెయిర్ డ్రైయర్ కూడా ఉన్నాయి. ఇక్కడ బాత్ టబ్ రౌండ్ ఉంది. ఇదే నేను ఫస్ట్ టైం చూడటం, బాత్ టబ్ రౌండ్ ఉంటాం. ఇక్కడ మళ్ళీ లోపల షవర్. ఇక్కడ టవల్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ లో ఇంకో పది రూమ్ ఉంది, అది మీకు చూపించరా. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసుకోవటానికి ఇది ఇలాగా ఇలా చేయాలి. ఇదిగో ఇదే రూమ్. ఎంటర్ అవగానే ఇది బాత్రూమ్. ఇది కమోడ్. ఇందాక చూపించినట్లే ఇది షవర్. ఇక్కడ అన్ని షాంపూలు, బాడీ వాష్లు. ఇది ఒక సింక్. ఇందాక చూపించినంత లేదు కానీ కొంచెం చిన్న బాత్ టబ్. ఇక్కడ ఇది బాత్రూమ్ లో నుంచి బెడ్రూమ్ చూడొచ్చు. ఇలాగ పడుకొని చూడొచ్చు. ఇప్పుడు బయటికి వెళ్ళి బెడ్రూమ్ చూడ. ఇది కబోర్డు. తీయగానే లైట్లు వెలుగుతున్నాయి. ఇది మళ్ళీ ఒక టీవీ. ఇందాక చూపించినట్లే ఒక ఎక్సర్సైజ్ది. ఇక్కడ సైకిల్. ఇక్కడ రెండు సపరేట్ సపరేట్ బెడ్స్. ఇక్కడ రెండు కుర్చీలు. ఇక్కడ కూడా ఇందాక చూపించినట్లే మంచి వ్యూ ఉంది. కింద స్విమ్మింగ్ పూల్ కూడా కనపడుతుంది కదా. ఇదే మొత్తం హోటల్.
నుంచి చూస్తే బెంగళూరు సిటీ అంతా కనపడుతుంది నీట్ గా. 20th ఫ్లోర్ లో ఉన్నాను నేను. ఇప్పుడు 20th ఫ్లోర్ లో ఉన్నాను అందుకనే ఇది వ్యూ అంతా ఇంత బాగా కనపడుతుంది. ఇది సన్ బాత్. ఇక్కడ కూర్చొని అండ్లా కూర్చుంటే భలే ఉంటుంది. సో ఇది నేను ఉండే రూమ్. కింద స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అది కూడా నేను మీకు మళ్ళీ చూపిస్తాను.